సమాజం ఎడిపోతుందో అర్థం కావటం లేదు. యువత దారి తప్పుతోంది. ఇంటర్నెట్ జనరేషన్ లో విశృంఖలత పెరిగిపోయింది. కుటుంబ బంధాలు కనుమరుగవుతున్నాయి. ముఖ్యంగా లైంగిక నేరాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇన్నాళ్ళు వావి వరుసలు లేకుండా లైంగిక వేధింపులకు పాల్పడిన కీచకుల గురించి విన్నాం, చూశాం. ఇప్పుడు కనీసం చెప్పలేని రీతిలో సొంత అక్కే చెల్లిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన నివ్వెరపాటుకు గురిచేసింది. వేధింపులు తట్టుకోలేక చెల్లి పోలీసులను ఆశ్రయించింది. మహారాష్ట్ర పూణే జిల్లాలో ఈ ఘటన వెలుగుచూసింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం 24 ఏళ్ల అక్క ఉన్నత చదువులు చదువుకున్న అమ్మాయి. ఆమెకు మంచి సంబంధం చూసి వివాహం చేశారు తల్లిదండ్రులు. ప్రస్తుతం ఆమె విమానగర్ ప్రాంతంలో భర్తతో కలిసి నివాసముంటోంది. కాగా 18 ఏళ్ల చెల్లి కొద్ది రోజులుగా అక్క ఇంట్లోనే ఉంటుంది. ఈ క్రమంలో జనవరి 23న చెల్లి హాల్లో పడుకుని ఉండగా సోదరి అక్కడికు వచ్చి తప్పుగా ప్రవర్తించింది. చెల్లిని లైంగికంగా వేధింపులకు గురిచేసింది. ఇది తప్పు అని చెల్లి ఎంత వారిస్తున్నా ఆమె పట్టించుకోలేదు. దీంతో విసిగిపోయిన బాధితురాలు పోలీస్ స్టేషన్కు వెళ్లి అక్కపై కంప్లైంట్ చేసింది. సెన్సిటివ్ కేసు కావడంతో ఇన్స్పెక్టర్ స్థాయి మహిళా అధికారినితో విచారణ చేపట్టారు.